తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 29న సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. అక్టోబర్ 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ రావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటాలో రాష్ట కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంతో ఈ అంశంపై ఈ భేటీలో మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కేబినెట్ చర్చ జరపనుంది. ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం ఈ నెల 29న సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ నూతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. అక్టోబర్ 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ రావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో రాష్ట కేబినెట్ నామినేట్ చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంతో ఈ అంశంపై ఈ భేటీలో మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కేబినెట్ చర్చ జరపనుంది. ఈ రెండు అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న 2 వేల దాదాపు 2.5 నెలల్లోనే ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఒక బీఆర్ఎస్ కూడా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా రేపు మోపో ప్రకటించే అవకాశం, అలాగే బీజేపీ కూడా ప్రకటిస్తున్నటువంటి ఈ వేళ ఇప్పటికీ ఎన్నికల ప్రచారం దాదాపు స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇలాంటి టైంలో కేబినెట్ భేటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపుగా ఈ నెల 28 లేదా 29 దాదాపు మోస్ట్లీ 29 నాడు భేటీ అవుతారనేటువంటి సమాచారం ఉంది. కేబినెట్ భేటీలో చాలా అంశాలు, దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ ముందు జరగబోయేటువంటి కేబినెట్ భేటీ అనేది చాలా హఠాట్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఉద్యోగుల డిఏతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలపై చర్చ. ఎందుకంటే గవర్నర్ కోటా నిన్న మనం చూసాం, గవర్నర్ తమిళసై ఇద్దరు ఎవరైతే ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఉన్నారో, సత్యనారాయణ గౌతమ్ దాసోశ్రావణ్, వాళ్ళిద్దరు కూడా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి రిటర్న్ పంపిన అంశాన్ని ఖచ్చితంగా కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దానికి మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ గవర్నర్ దగ్గరికి ఎలా పంపాలి, అలాగే కొంత వాళ్ళకు అర్హత లేవని కూడా తమిళసై చెప్పినటువంటి సందర్భం. అయితే వాళ్ళకు అర్హతలు ఏమేమి ఉన్నాయి, ఇంకేమన్నా యాడ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు, ఎందుకంటే సాహిత్యం కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, వివిధ రంగాల్లో సేవాభావ రంగం కావచ్చు, ఇట్లా కొన్ని రంగాలలో కొంత ప్రావీణ్యం ఉంది అనేది కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. బట్ అవి కూడా కొంత యాడ్ చేసి మళ్ళీ పంపించే అవకాశం ఉంది. వాటి మీద కూడా కేబినెట్ లో చర్చిస్తారని ఉంది. అట్లాగే ఉద్యోగులు చాలా కాలంగా డిఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సందర్భం, డిఏ కూడా అట్లాగే ఇవన్నీ కూడా కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పర్మినెంట్ చేసే అంశం కూడా ఉంది. ఆ ఉద్యోగులకు ఇప్పటికే చాలా ఏంపుగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అది కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కొన్ని జీవోలు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది ఏవేవి అని కూడా మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇట్లా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ కోడ్ కూడా మేబీ 8 నుంచి 10 తారీఖు మధ్య ఎన్నికల కోడ్ వస్తుంది అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఆ ఎన్నికల కమిషన్ నుంచి అది వస్తున్నటువంటి ఈ వేళ ఖచ్చితంగా కూడా
కేబినెట్ భేటీ అనేది మొత్తం రాష్ట్ర మంత్రులందరూ కూడా అలాగే ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా కూర్చొని పలు అంశాలు అలాగే ఇంకేమైనా పథకాలు ఏది ఉంటే బాగుంటుంది కొత్తగా ఏమన్నా స్కీమ్స్ ప్రవేశపెడితే జనాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీని ప్రవేశపెట్టింది అది జనాల్లోకి వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా కూడా అంతకు మించి ఏవో హామీలు ప్రజలు వరాలుగా చూసియాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది బట్ అందుకనే కొత్తగా తీసుకొచ్చేటువంటి పథకాలు అలాగే ఉన్న పథకాలని సమర్థవంతంగా ఏవేవి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి ఏవేవి నత్తనడకంగా ఉన్నాయి వాటిని మళ్ళా ఈ 2 నెలలు నెలన్నర పాటు జనాల్లోకి తీసుకెళ్లడం వాటిని అన్ని కూడా పూర్తి స్థాయిలో జనాలకు లబ్ధి పొందేలా చేసే విధంగా చేయడం అలాగే ముఖ్యంగా దళిత బంధు కావచ్చు బీసీ బంధు కానీ మైనారిటీ బంధు కావచ్చు ఇట్లు అన్ని కూడా ప్రజెంట్ ఎన్నికల టైంలో ఆటాటుగా గ్రామాల్లో చర్చ నడుస్తుంది ఇప్పటికీ కొన్ని ఈ పథకాల మీద లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది లబ్ధి పొందకుండా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చినాయి కానీ తమకంటే తమకు రాలేదంటే కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు చూడ తిరుగుతున్నారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా శాంక్షన్ చేసే అంశం కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది మొత్తానికి ఇట్లాంటి అంశాలన్నీ కూడా కేబినెట్ లో చర్చిస్తారనేటువంటి సమాచారం ఉంది డేట్ అయితే అఫీషియల్ గా ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు ఎప్పుడు కేబినెట్ భేటీ అనేది ఇంకా స్పష్టంగా రాలేదు ఇది చూసాయిగా 29వ తేదీ నాడు ఈ నెల జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే మనకు లీక్ లో అందుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.